ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు విశ్వాసము అనే వాక్యం గురించి తెలుసుకుంటాం. విశ్వాసము అనేది దేవునికి మనకి మధ్యలో ఉండే వారధి లేక పెట్టుబడి. మనుషుడు దేవుని కొరకు విశ్వాసాన్ని చూపించాలి. విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టంగా జీవించాలి. ఈ విశ్వాసము అనగా ఏమి అని అంటే, విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యంలో విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టుడుగా ఉండలేరు అని తెలియచేయబడుతుంది. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమంది అంటే, నీవు చూపించే దేవునికి విశ్వాసం ద్వారా నీవు సరిచేయబడి ఆత్మలో నిబ్బరము ధైర్యము కలిగి ప్రతి చిన్న విషయాన్ని ధైర్యంగా సరిచేయబడి ఆయన రాజ్యానికి ఎత్తబట్టడానికి ఈ విశ్వాసమే కారణమవుతుంది. విశ్వాసమే మనిషిని దేవుడికి కలిపేది. ఈరోజు అనేక కార్యాలు జరగడానికి కారణం విశ్వాసమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండలేము అని బైబిల్ చెప్పినట్లుగా, అసలు విశ్వాసం అంటే ఏంటో, దాంట్లో ఏమి దాగుందో రెండు మూడు సంగతులు మీతో మాట్లాడతాను. విశ్వాసము మూడు విధాలుగా మన పండితులు లెక్కించారు. విశ్వాసం ఒకటైతే, రెండవది అల్ప విశ్వాసము అన్నారు, మూడవది అవిశ్వాసము అని చెప్పారు. లోకంలో విశ్వాసులు, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు అనేవాళ్ళు మూడు రకాలుగా ఉన్నారు. విశ్వాసం దేవునికి సంపూర్ణంగా మనిషిని వంగి చేసి లోబడి చేసి దేవునికి దగ్గరగా చేసేది విశ్వాసమే. అల్ప విశ్వాసం అనేది మనిషికి ప్రమాదంలో ముంచేది, దేవునికి వాడికి దూరం చేసేది, అన్ని విషయాలు చక్కగా జరిగించేది కాదు. ఇది అల్ప విశ్వాసం. అవిశ్వాసం అనేది చాలా భయంకరం. మనుషుడు అవిశ్వాసం ద్వారా మరణం పాలవుతాడు, కష్టాలు పాలవుతాడు, ఇక దేవుణ్ణి దూషించి దూరమై రక్షణ, పరలోకం, నిరీక్షణ అనే సంగతులకు అర్థం లేకుండా పోయింది. అది అవిశ్వాసము అని చెప్పబడింది. అందుకనే ప్రభువారు విత్తనాలు విషయంలో చెప్పినప్పుడు ఒకసారి మీతో చెప్పాను, అవి మంచి నేల మీద పడ్డాయి, ఒకటి 100 అంతులుగాను 60 అంతులుగాను 30 అంతులుగాను ఫలించును, చెవగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక అని వ్రాయబడింది. 100 అంతులుగా ఫలించేది విశ్వాసమే, 60 అంతులుగా ఫలించేది అల్పవిశ్వాసమే. అల్పవిశ్వాసం, అవిశ్వాసం 30 అంతులే. అయితే సంపూర్ణంగా 100కి 100 ఫలించాలి అంటే ఈ 30 అంతులకి 70 కలిస్తేనే కానీ 100 కాదు. దీనికి ఇంకా 7 సంపూర్ణంగా 7 కావాలి అని అర్థమవుతుంది. రెండవది 60 అంతులు అంటే ఇంకా చెప్పాల్సింది 40 కావాలి. ఈ 40 లోటులో ఉన్నది దేవుని లేఖనం ఉంది. నీతి నియమాలు, అట్లాగే క్రమశిక్షణ, న్యాయం, వాక్యం, ఈ ఆత్మఫలములు ఇవన్నిటినీ కలిపితేనే కానీ వాడు రెండవ అల్ప విశ్వాసం కంప్లీట్ కాదు. విశ్వాసం అనేది ఇక దేవునితో ముడిపడి తన ప్రాణమును కూడా లెక్క చేయకుంటేనే కానీ ఆస్తులు, భూములు, ఇండ్లు, సహవాసం, స్నేహం, రక్త సంబంధం, భార్య, బిడ్డలు వీటన్నిటినీ తెగించుకుంటేనే కానీ విశ్వాసంలో సంపూర్ణుడు కాలేడు. ఈ రోజుల్లో విశ్వాసం కంప్లీట్ చేయడానికి ప్రభువిచ్చే ఈ గొప్ప సందేశం మనల్ని నడిపించాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ అని ఒక వ్యక్తి వచ్చింది. ఆమె బిడ్డ రోగంతో బాధపడుతుంది, మరణాపాయంలో ఉంది. ఆ బిడ్డను బాగు చేయాలని ఆమె ప్రభువుని బ్రతిమలాడడానికి వచ్చింది. బహుజనము ఉన్నందున ప్రభు కాడికంటే వెళ్ళలేకపోయింది. ప్రభువును మొక్కింది, నమస్కరించింది, నా బిడ్డకి ఆరోగ్యం మంచిగా లేదు, అయ్యా బాగు చేయాలి అని అడిగింది. ప్రభు ఒక్క మాట అయినా చెప్పలేదు. శిష్యులు అన్నారు, అయ్యా ఈమె మమ్మల్ని వెంబడిస్తూ ఉంది, దయచేసి ఒక్కసారి ఆమెను పంపించేయండి అని అడిగారు, రికమెండేషన్ చేశారు శిష్యులు. కానీ ప్రభు ఒక్క మాట అయినా చెప్పలేదు. చెప్పకుండానే ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఏం నా సంగతి, ఆయన నాకే చూడలేదు, నన్ను లెక్క చేయట్లేదు, లక్ష్యం ఉంచట్లేదు అని తన అంతరంగంలో బాధపడింది. అప్పుడు
ప్రభు అన్నాడు, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకైటు యుక్తము కాదు అని చెప్పాడు. ఆ సందర్భంలో దాని అర్థం ఏంటంటే, పిల్లలు ఇస్రాయేలీయులు అనుకోండి, ఈ అన్యస్త్రీ అయినటువంటి ఈ కనాను స్త్రీ ఇక ఈమె కుక్క పిల్లలుగా లెక్కించాడా అన్నట్లే ఉంది. అయినా పర్వాలేదు, ఆమె అంగీకరించింది అని అంటుంది. అయ్యా, పిల్లలు తినంగా మిగిలినటువంటి ముక్కలన్నీ కుక్క పిల్లలకి వేస్తారు కదా, అట్లాగే వేయండి అని ప్రభువుని బ్రతిమలాడి తన ఓపిక, తన సహనాన్ని, తన భక్తిని రుజువు చేయడానికి ఆమె ఎంతో ఓపికను చూపించింది. ఆమె చూసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమెను పిలిచి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీకు అవునుగాక అని ప్రభు చెప్పాడు. ఆమె విశ్వాసం గొప్పదని ఎట్లా చెప్పాడు అని అంటే, ఆమె వెంబడించిన విధానం అట్లా ఉంది. ప్రభువును వెంబడించింది, ఓపిక చూపించింది, సహనమైంది. ఇక ఎంతమంది రికమెండేషన్ చేసినా ప్రభువారు కూడా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం యొక్క పరిమాణం ఎంతుందో చూశాడు. విశ్వాస పరిమాణం గొప్పది, అందుకనే విశ్వాసం ద్వారా తన బిడ్డ యొక్క ప్రాణాన్ని దక్కించుకుంది. ఈరోజు విశ్వాసము అనేది ఎట్లాంటిదో చెప్పడానికి మనకి నిదర్శనంగా సాక్షాత్తు యేసు ప్రభు మనకు తెలియజేసిన సంగతుల్లో యాకోబు పత్రిక 2:23 ఏముంటుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. దేవునిని నమ్మెను. ఎవరు? అబ్రహాము. ఎప్పుడు? ఎప్పుడు అనంటే బిడ్డలు సంతానము లేనప్పుడు నమ్మాడు. లేనప్పుడే నమ్మి ఆ నమ్మకాన్ని సార్థకం చేసుకున్నాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను అని ప్రభువే చెప్పాడు. ఒక మాటగా మనం గ్రహించాలి అంటే, అబ్రహాము దేవుని నమ్మినందుకు దేవునికి స్నేహితుడయ్యను అని వ్రాయబడింది. దేవునికి స్నేహితుడు కావాలి అంటే ఒక మంటి మానవుడు మహిమాస్వరూపుడైన దేవునితో సహవాసం చేయలేడు, స్నేహం చేయలేడు. మనుషులు మనుషులే స్నేహం చేస్తారు, కానీ స్నేహం చేయడానికి విశ్వాసం, వీరిద్దరి మధ్యలో విశ్వాసం గొప్పది అని చెప్పడానికి విశ్వాసాన్ని చూపించాడు అబ్రహాము. పిలిచిన వెంటనే బయటకు వచ్చాడు, తన కుటుంబీకులను వదిలాడు, స్వదేశాన్ని వదిలాడు, అందరిని విడిచిపెట్టి విశ్వాసంతో, ఏమీ అడగలేదు, బ్రతకగలనా, ఉండగలనా, నడిపించగలనా, అక్కడ అన్నీ ఉన్నాయా అని కనీసం కూడా ప్రభువుని ప్రశ్నించలేదు. ఆయన మాటను నమ్మి చెప్పినవాడు గొప్పవాడు, నమ్మదగినవాడు కనుక ఆ మాటకు లోబడి అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. ఈ దేవుని వెంబడించిన ఆ మాట కోసం, విశ్వాసం కోసం ఆయన ఆ విశ్వాసాన్ని బట్టి దేవునికి స్నేహితుడైపోయాడు. ఇద్దరి మధ్యలో అరమరలు లేవు, ఇద్దరి మధ్యలో కేవలం దేవుని సన్నిధిలో వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధమైన మచ్చలు పొరపెచ్చులు ఏమీ లేవు. అందుకనే సొదొమ గొమొర్రాని కాల్చివేయడానికి, తీర్పు తీర్చడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహమా, నువ్వు నా స్నేహితుడు, నేను వచ్చిన పని నీకు దాపరకం లేకుండా చెప్తున్నాను, సొదొమ గొమొర్రాని కాల్చివేస్తాను అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, వారిద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని బట్టి, ఆ సంబంధాన్ని, స్నేహ సంబంధాన్ని బట్టి అప్పుడు అన్నాడు, అయ్యా మరి 100 మంది ఉంటే రక్షిస్తావా, 50 మంది ఉంచే రక్షించవా, 25 మంది 10 మంది అని బేరమాడుకుంటూ దేవుని యొక్క మనస్సును గెలుచుకున్నాడు విశ్వాసాన్ని బట్టే. ఇదిగో అబ్రహామా, ఒక్కడిని బట్టైనా రక్షిస్తాను అని చెప్పాడు. ఆ ఒక్కడైనా కేవలం ఆయన బట్టే, అబ్రహామును బట్టి ఆ ప్రాంతాన్ని కాపాడడానికి దేవుడు మాట ఇచ్చాడు. కేవలం ఎందుకు అంతగా బేరమాడవలసి వచ్చింది? ఒక మనిషితో మాట్లాడినట్టుగా, ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా అరమరలేని మాటలు వారు మాట్లాడి ఇక దేవుణ్ణి గెలుచుకున్నవాడై అబ్రహాము దేవుని స్నేహాన్ని సార్థకం చేసుకున్నాడు. నన్ను ఐశ్వర్యంతుడిగా చేసావు, ధనవంతుడిగా చేసావు, కుటుంబం నుంచి విడిచి బయటకు వచ్చాను, ఈ సోయారు ప్రాంతంలో నేను ఇక్కడ ఉంటున్నాను, కేవలం నన్ను నేను గొడ్రాలుగా, నా భార్య సంతానం లేనివాడుగా నన్ను ఉంచినావు, ఈ దాసదాసీలే, ఈ పనివారే, ఎలియాజరే నాకు వారసుడు కావాలా, నా ఆస్తికి ఏంటి ప్రభు, నన్ను ఎందుకు ఇట్లా చేసావు అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు, మరుసటి
ఈ దినాలకల్లా నీ ఒడిలో కుమారుడు ఉంటాడు, నీ భార్య కుమారుణ్ణి కంటుంది అని చెప్పాడు ప్రభు. ఆయన దగ్గర ఆతిథ్యం తీసుకున్నట్లుగా మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఇంట యెహోవా తన దూతలను అక్కడ భోజనం లేక ఆతిథ్యం తీసుకున్నట్లు బైబిల్ తెలియచేస్తుంది. ఆ సాయంకాల వేళ సుధమ గుమ్మెర వైపు వెళ్ళినట్టు తెలియచేస్తుంది. అందుకనే ఒక స్నేహితుడి యొక్క హృదయాన్ని మరొక స్నేహితుడి దగ్గర తెలుసుకోవచ్చు, మరొక స్నేహితుడి దగ్గర తెలుసుకోవాల్సిన ఈ సంగతులన్నీ కలిసి చూడండి. ఇద్దరు ఏకీభించకుండా భూమి మీద నడవరు అని చెప్పాడు ప్రభు. మత్తయి సువార్తలో ఈ మాట ఉంటుంది, ఇద్దరు ఏకీభించకుండా నడవరు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక్కరే ఉన్నారు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వారు. అందుకనే 6 మాసాలు సహవాసం చేస్తే వారే వీరవుతారని ఈ వాక్యం సార్థకం చేశాడు. అబ్రహాము దేవునితో నడిచాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఈ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చూసినట్లయితే ఆ హెబ్రీ పత్రికలో పునాదులు కలిగిన పట్టణం కొరకు శిల్పియు, దేనికి శిల్పియు మా నిర్మాణకారకుడై ఉన్నాడో ఆ రాజ్యం చేరడానికి ఆయన గుడారాల్లో జీవించినట్టు ఉంది. ఎంత ఆస్తిపరుడైనా 318 మంది సేవకులు కలిగి ఉన్నటువంటి అబ్రహాము కూడా ఆస్తి ధనము కలిగి ఉన్న పనివారు అడిగి ఉన్న ఈయన కేవలం దేవుని మాట కొరకు, స్నేహం కొరకు, విశ్వాసం కొరకు మాట దక్కించుకున్నవాడై ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం గుడారాల్లోనే నివాసాలు ఉన్నాడు. కేవలం భగవంతులు లేవు, పునాదులు కలిగిన లేవు, ఇప్పుడంటే ఖరీదైన షడ్రశోపేతమైన ఖరీదైన భవనాలు లేవు. అట్లాంటి భవనాలు లేకుండానే విశ్వాసమును బట్టి అని వ్రాయబడింది ఈ 11వ అధ్యాయంలో. విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి ఇక దావీదు, విశ్వాసాన్ని బట్టి ఇట్లా విశ్వాస వీరుల గురించి వ్రాయబడినటువంటి ఈ సంగతి మనల్ని హెచ్చరిస్తూ ఉంది ప్రియులారా. కనుక వాక్యం వింటున్న నీవు, మనము చూడలేదు కానీ విశ్వాసం ఉంది, చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పాడు. ఇప్పుడు రేపు మనం వెళ్ళే పరలోక రాజ్యం లేక దేవుని ధవళ సింహాసనం, ఆయన కుడిపార్శ్యం, మనకి ఇవ్వబడినటువంటి జీవ కిరీటం, ఇవన్నీ మనల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ మాట మాటికి మనల్ని తెలియచేస్తూ ఉన్నాయి. సంఘంలో ఉండి నడిపించబడుతున్న నీవు, నీకు విశ్వాసం ఉండాలని తెలియచేస్తున్నాను. విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. విశ్వాసం లేకుండా ఆయన మనం చూడలేం, విశ్వాసం లేకుండా ఆయన రాజ్యానికి పోలేం. విశ్వాసమే నీ జీవితానికి ప్రధాన పెట్టుబడి ఉంది. పరలోక రాజ్యం ఎట్లా పోతావు అంటే నామకార్థంగా ఉండటం వల్ల నువ్వు నష్టపోతావు. నామకార్థం నులివెచ్చని స్థితి, నామకార్థ స్థితి ఇవన్నీ కూడా నీకు మేకల మందలో తీసుకెళ్తుంది కానీ గొర్రెల మందలో. అందుకనే అనాథ కాలం నుంచి ప్రభు చెప్పాడు, ఆయన సింహాసనం మందు కూర్చున్నప్పుడు కుడివైపున గొర్రెల మందలు, ఎడవైపున మేకల మందులు అని చెప్పాడు. కుడివైపున వారు చూశాడు. నీవు కుడివైపున అనుకున్నావా, విశ్వాసాన్ని కాపాడుకో. ఎడవైపు అనుకున్నావా, నీ ఇష్టం. నువ్వేం చేస్తావో అది నీ తీర్మానం, నీ మీదే ఆధారపడి ఉంది. విశ్వాసాన్ని కాపాడుకోండి. నిత్య జీవితాన్ని వెంబడించడానికి ప్రభుని యేసును వెంబడించండి. ఆయన రాజ్యంలో చేరాలని విశ్వాసాన్ని గురించి మరి నీకు తెలియచేస్తూ ఉన్నాను. మీకేమైనాక ప్రార్థన అవసరతలు ఉన్నాయన్నా మీరు మాకు తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాం. భక్తిని గురించిన ఆలోచన ఏంటో మాకు తెలియచేయండి. మీతో మేము మాట్లాడుతాం, మీకోసం ప్రార్థిస్తాం. ప్రియులారా, విశ్వాసం ఎంత ఖరీదంటే విశ్వాసము లోతుగాను, విశ్వాసం ఎత్తుగాను, విశ్వాసం ఎంత బరువుగా ఉంటే నువ్వు అంతగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించడానికి మరి స్వతంత్రరాలుగా ఉంటావని నేను ఈరోజు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ మీ హృదయాల్లో దీవించబడాలని కోరుతున్నాను. నేను ప్రార్థించి ముగిస్తున్నాను. ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన మాటలు విన్నవారందరి హృదయాలలో దీవించి ఆశీర్వదించండి. నిత్యత్వానికి సిద్ధపరచమని రక్షకుడిని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవార్త ఛానల్లో అవకాశం కల్పించిన రివరెండ్ పి సురేష్ అన్న గారిని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ ఎపిసోడ్ని సహాయం చేసిన ఒగ్గు శైలస్ సత్యవేద అని వారు సూర్యాపేట జిల్లా నుంచి వారు సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.